Epilo polling Tarvata Jarigina, Garshna Nepadhello Badrata, Marinta Pencharu, Mali Garshan Luchelare Kunda, Mundas to Cheriel Tiskuntunaru, Rastra Vyaptanga Tankil Chestunaru, Prati Grama Ni Jalad Pertunaru, Carden Search Nervistunaru, Adal Lusustinchina, Nindutlakosam Galistunaru, Bind over Kesil Namo Chestunar. ఏపీలో 13వ తేదీన పోలింగ్ జరిగాక పలు నియోజకవర్గాల్లో దాడులు జరిగాయి. ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గొడవలు చేస్తారని నిఘా వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మాక్ డ్రిల్స్ తో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలో కార్డన్ సర్చ్ పేరుతో తనిఖీలు చేశారు. ఉదయం 5 గంటల నుంచి సోదాలు చేశారు. అనుమానం వచ్చిన గ్రామాలు కాలనీలను జల్లడపట్టారు. శివారు ప్రాంతాలు ముఖ్యమైన కూడల్లో పాత నేరస్తుల నివాసాలు మద్యం గుట్కా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం ఉన్న దుకాణాలతో సహా చివరికి గడ్డి వాములను పశువుల పాకలను కూడా వదిలిపెట్టకుండా తనిఖీలు చేశారు. కార్డన్ సచ్చ సమాచారం తెలుసుకున్న కొందరు పాత నేరస్తులు గొడవలు సృష్టించాలని కుట్రలు చేస్తున్న వారు పరారైనట్లు పోలీసులకు ఒప్పందింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ తనిఖీలు స్ట్రిక్ట్ గా ఉంటాయని వారు చెబుతున్నారు. కొత్త వ్యక్తులు అనుమానితుల సంచారంపై సమాచారం ఇవ్వాలని ప్రజలను అప్రమత్తం చేశారు. రౌడీ షీట్స్ ఉన్న వారందరినీ కౌంటింగ్ రోజున స్టేషన్లకు పిలవాలని పోలీసులు నిర్ణయించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిని దూరంగా ఉండే స్టేషన్లకు తరలించాలని ప్లాన్ చేస్తున్నారు. కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలు బాణాసంచ కాల్చడంపై నిషేధం విధించారు. పల్నాడు జిల్లాలో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలతో జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. గొడవలు జరిగిన ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. వరుసగా 8వ రోజు కూడా షాపులను మూయించేశారు. కొందరు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసేస్తుంటే మరికొన్ని షాపులను పోలీసులు దగ్గరుండి మరీ క్లోజ్ చేయిస్తున్నారు. ఫలితాలు వెలువడే వరకు ప్రజలందరూ సంయమనం పాటించి సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఇప్పటికే రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీలలో ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న వాహనాలను గుర్తించి సీజ్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లో నిర్వహించినా చర్యలు తప్పవని హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందని అలాగే 144-30 సెక్షన్లు అమలులో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఎక్కడ నలుగురికి మించి గుంపులుగా ఉండకూడదని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. రౌడీ షీటర్స్ సస్పెక్ట్ షీటర్స్ ఇళ్ల దగ్గర ఆకస్మిక తనిఖీలు చేశారు. సమస్యలు సృష్టించిన ప్రేరేపించిన కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సూచించారు. ఓట్ల లెక్కింపు తర్వాత గొడవలు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పోలీసు సిబ్బందితో మాబ్ ఆపరేషన్ నిర్వహించారు. అల్లరి ముఖాల గురించి సమాచారం తెలిసిన వారు డైల్ 100కు కానీ 112కి కానీ ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు పల్లె నిద్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. గ్రామస్థాయిలోని ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారు. అయినా ఎవరైనా అల్లర్లకు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.